పిల్లలు మనం ఈరోజు ఒక జింక కథని తెలుసుకుందాం జింక ఒకటి నీళ్లు తాగడానికి సెలయేటి దగ్గరికి వెళ్ళింది నీళ్ళలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది అంటే తను ఎలా ఉందో నీళ్ళలో బొమ్మ కనిపిస్తుంది కదా అది చూసుకుంది చూసుకుని అనుకుంది అబ్బా తన కొమ్ములు ఎంత పెద్దవో ఎంత బాగా ఎదుగుతున్నాయో అని మురిసిపోయింది తర్వాత కాళ్ళు చూసుకుంది అయ్యో నా కాళ్ళు మాత్రం చీపురు పుల్లలా ఉన్నాయి ఏం బాగాలేవు అనుకుంది కొమ్ములు బాగా ఉన్నాయి కాళ్ళు మాత్రం ఏంటి ఇలా సన్నగా ఉన్నాయి అనుకుంది ఇంతలో హఠాత్తుగా ఒక సింహం తన మీదకి దూకబోవడం చూసింది జింక భయంతో రివ్వన దూసుకుపోయింది జింక చాలా స్పీడ్గా పరిగెడుతుంది కదా అలాగా పరుగు 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 వెళ్ళిపోయింది సింహం వెంట పడుతుందని చెప్పి వెళ్ళిపోతుంటే అది అలా పారిపోతూ పారిపోతూ అడవిలో చెట్ల గుబరిలోకి వెళ్ళిపోయింది దాని అందమైన కొమ్ములు కొమ్మలకు తగులుకుని ఇరుక్కుపోయాయి అదృష్టవశాత్తు సింహం మీద పడే లోపలే కొమ్ములు బయట పడ్డాయి చుటూరా చూసుకుంది సింహము ఇంకా రావటం లేదు ఈ లోపు దాని కొమ్ములు బయటపడ్డాయి కదా అది చూసుకునే అమ్మయ్య సింహం ఇంకా రావట్లేదని చెప్పి అక్కడి నుంచి బతుకు జీవుడా అనుకుని జింక వేగంగా పారిపోయింది అంటే మళ్ళీ అక్కడ ఉండిపోతే సింహం వచ్చేస్తుంది కదా అందుకని ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ పారిపోయింది మళ్ళీ సలిగేట దగ్గరికి వెళ్ళి ఎంత దద్దమని నేను బాగా బాగాలేవనుకున్న పుల్లల్లాంటి నా కాళ్ళు కాపాడాయి నేను మురిసిపోయిన కొమ్ములు నాకు ప్రాణం మీదకి తెచ్చిపెట్టాయి అనుకుంది చూసారా పిల్లలు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది మన శరీరంలోని అన్ని అవయవాలు మనకు ముఖ్యమైనవే అదే జింక కాళ్ళు పుల్లల్లా కాకుండా లావుగా ఉంటే పరిగెట్లేక సింహానికి ఆహారం అయిపోయేది